మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అఖిల్ అక్కినేని తొలి సినిమాకి ముందే స్టార్ స్టేటస్ని దక్కించుకున్న అరుదైన హీరో. స్టార్ ఫ్యామిలీ వారసుడిగా బోలెడంతా ఎక్స్పెక్టేషన్స్తో మొదటి సినిమా చేసిన అఖిల్ ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. ఆ తర్వాత చేసిన హలో కూడా సోసోగానే నెట్టుకొచ్చింది. కానీ అఖిల్ రేంజ్కి అది కూడా సరిపోయే బొమ్మ అని చెప్పుకోలేము. ఒక్క రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా అఖిల్ చాలా తొందరగానే ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎంతో ప్రేమించిన శ్రియా భూపాల్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిశ్చితార్థం వరకు వచ్చాక అఖిల్కి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇలా మొదటి రెండు సినిమాలు డిజాస్టర్లు అవడం, ప్రేమించిన పిల్ల విడిచి వెళ్ళిపోవడం వెంటనే జరిగిపోతే ఏ యువకుడు అయినా తట్టుకోవడం కష్టమే. అయితే అఖిల్ తట్టుకొని నిలబడ్డాడు. తనపై ఫ్యాన్స్ పెట్టుకున్న నమ్మకాలను అందుకోవడానికి కష్టపడుతున్నాడు. అన్నీ మర్చిపోయి ఇప్పుడు తన మూడో సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే రీసెంట్గా ఒక ప్రముఖ మొబైల్ ఫోన్కి అంబాసిడర్ హోదాలో ప్రెస్ మీట్కి వచ్చిన అఖిల్ని మీడియా రిపోర్టర్స్ ఇప్పుడు ఎవరితో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతున్నారు, ఎవరితో ప్రేమలో ఉన్నారు అంటూ ప్రశ్నించారు. అయితే అఖిల్ కూడా దానికి వెంటనే తడుముకోకుండా, నేను ఎక్కువ నా డైరెక్టర్స్తోనే ఫోన్లో మాట్లాడుతూ ఉంటా, మీ భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు నేను వెంకీ అట్లూరితో ప్రేమలో ఉన్నాను అంటూ అద్దిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఏదేమైనా అఖిల్ కాన్ఫిడెంట్ చూస్తుంటే ఈసారి కొట్టబోయే హిట్ సాలిడ్గా ఉండబోతుంది అని అర్థం చేసుకోవచ్చు.